పాఠశాల యోజన ప్రవేశపెట్టిందని వరంగల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలిరాజు తెలిపారు. వరంగల్ ప్రభుత్వ పాఠశాలలో ఎన్పిఎస్ వాత్సల్య యోజనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాజు మాట్లాడుతూ 8 నుంచి 18 సంవత్సరాల పిల్లల భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన ఈ పథకంపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలన్నారు. నాబార్డు ఏజీఎం రవి మాట్లాడుతూ చిన్నతనం నుంచే పిల్లల పేరుతో పొదుపు చేయడం వల్ల రాబోయే రోజుల్లో వారి భవిష్యత్తుకు ఆర్థిక భద్రత లభిస్తుందన్నారు. ఇందుకోసం ఎన్పిఎస్ వాత్సల్య మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈరోజు మా వరంగల్ జిల్లాలో ఎన్పిఎస్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్లో భాగంగా 8 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వరకు కొత్తగా ప్రవేశపెడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో, డిఎఫ్ఎస్ ఆధ్వర్యంలో. వాత్సల్య అంటే దానికి అర్థము ఫస్ట్ నుంచి సేవింగ్, చిల్డ్రన్స్కి సేవింగ్ అలవాటు చేయడము మరియు ఫ్యూచర్ నీడ్స్ వాటి కొరకు కానీ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. చిల్డ్రన్స్కి ఫ్యూచర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులందరూ కూడా ఈ స్కీమ్ని అందరూ సక్సెస్ఫుల్గా వాళ్ళ చిల్డ్రన్స్ని అందరినీ కూడా జాయిన్ చేయించుకోవాలని, స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుచున్నాను. ఈరోజు డిఎఫ్ఎస్ అదేవిధంగా పిఎఫ్ఆర్డిఏ సంయుక్తంగా ఎన్పిఎస్ వాత్సల్య అనే ఒక స్కీమ్ని బాలబాలికల కోసం ప్రవేశపెట్టారు. 8 నుంచి 18 సంవత్సరాల వరకు ఈ స్కీమ్లో ఉన్న ఈ స్కీమ్ని అందరూ బాలబాలికలు ఉపయోగించుకోవచ్చు. ఈ స్కీమ్కి సేమ్ మైనర్ కేవైసీ గైడ్లైన్సే మనకి అప్లికబుల్గా ఉన్నాయి. 1000 రూపాయల నుంచి ఎంతవరకైనా వాళ్ళు ప్రతి నెల, ప్రతి 6 నెలలకి, ప్రతి 3 నెలలకి వాళ్ళు జమ చేసుకోవచ్చు.